బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేవైఎం నేతల క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు బీజేవైఎం నేతలు కార్యకర్తలు. క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో పీఎస్ కు తరలించారు. బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేవైఎం నేతల క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు బీజేవైఎం నేతలు కార్యకర్తలు. క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన నేతలు కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో పీఎస్ కు తరలించారు. నియామకాల్లో లాంగ్ జంప్ 3.8 మీటర్లు ఉంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో 4 మీటర్లు పెట్టి అభ్యర్థులను పోలీస్ అభ్యర్థులను లక్షలాది మంది అభ్యర్థులకు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఇప్పటికే యువత అంతా కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్న అటువంటి టైంలో వచ్చినటువంటి పోలీస్ నియామకాల్లో 3.8 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంప్ను షార్ట్ పుట్ను పెంచి లక్షలాది మంది అభ్యర్థులకు పోలీస్ అభ్యర్థులకు నిరాశకు గురి చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టపోయినారు అభ్యర్థులు. వెంటనే వాటిని సవరించి వెంటనే 3.8 మీటర్లకు కుదించి ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్కు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వలన లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి రన్నింగ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ అభ్యర్థులతోటి ఉద్యమాన్ని నిర్వహిస్తూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.